అందరికీ నమస్కారం. ఈనాడు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలు బీసీలపైన ఎస్సీ ఎస్టీ మహిళలపైన కొడుక మానవ ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుంది. ఉదాహరణకు సర్దార్ గౌతు లచ్చన్న గారి యొక్క మనవరాలు గౌతు శిరీష గారి ఇంటికి సోంపేటకి వెళ్ళి సిఐడి పోలీసులు నోటీసులు ఇచ్చి సంతకం పెట్టాలని వాళ్ళు వ్యవహరించిన తీరుని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఎండగడుతుంది. అంటే అధికారంలో ఉన్న ఈనాడు పోలీస్ యంత్రాంగం అయితే మొత్తం డిపార్ట్మెంట్లు అందరూ కూడా వైఎస్ఆర్సీపీకి ప్రభుత్వానికి మీరు ఒక సైనికుల్లో పనిచేస్తున్నారని చెప్తున్నాను. అంటే ఈనాడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండొచ్చు, రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావచ్చు. ఆనాడు మీ అధికారులంతా కూడా ఏ విధంగా వ్యవహరిస్తారు? అధికారం శాశ్వతం కాదు, అధికారులు శాశ్వతం అని తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా అధికారులకు పెద్దపీట వేసిందని చెప్పడానికి నారా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులందరికీ కూడా పెద్దపీట వేశారు. అది గుర్తెరగాలి కానీ మీరు అది గుర్తెరగకుండా ఈనాడు ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ పైన నాయకులపైన మా బీసీలపైన అందరిపైన కూడా మీరు ఈనాడు వ్యవహరిస్తున్న తీరు పోలీసు వ్యవస్థ సరిగా లేదని చెప్తున్నాను నేను. ఒక మహిళని చూడకుండా కూడా పోలీస్ స్టేషన్కి పొద్దున్నే పిలిపించి రాత్రి 10 గంటల వరకు కూర్చోబెట్టి మీరు కనీసం నీళ్లు కానీ ఆమె తినడానికి ఆహారం కూడా ఇవ్వకోకుండా ఒక మహిళని కూడా ఆయన చూడకుండా మీరు వ్యవహరించిన తీరు కరెక్ట్ కాదు. ఆ సర్దార్ గౌతు లచ్చన్న శిరీష వాళ్ళ ఫ్యామిలీ ఎటువంటిది, వాళ్ళ కుటుంబం ఎటువంటిది ఒకసారి పోలీస్ వ్యవస్థ కూడా గుర్తెరగాలి. సర్దార్ గౌతు లచ్చన్న గారు ఒక వర్గానికో ఒక మతానికో ఒక కులానికో ఒక ప్రాంతానికే చెందిన వ్యక్తి కాదు. ఆయన మహానుభావుడు, స్వాతంత్ర సమరయోధుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం తమిళనాడులో ఉన్నప్పుడు కూడా ఆయన సోంపేట నుండి మా చెన్నై వరకు కూడా రైతుల కోసం పాదయాత్ర చేసిన మహోన్నతమైన వ్యక్తి. అటువంటి కుటుంబం నుండి వచ్చిన ఆయన వారసురాలు గౌతు శిరీషని ఈనాడు పోలీసులు ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా గౌతు శిరీష పైన మీరు కక్ష కట్టి రాజకీయంగా ఎక్కడ ఎదగకూడదని చెప్పేసి మీ యొక్క దురుద్దేశంతో గౌతు శిరీష పైన మీరు చేస్తున్నటువంటి అఘాయిత్యాలు ఇవన్నిటికీ కూడా ఇంతటితో అయినా స్పత్తి చెప్పి అభివృద్ధి పాటను పయనించండి. మీకు ప్రజలు అధికారం ఇచ్చారు, మీరు అభివృద్ధి పైన దృష్టి పెట్టండి. భావితరాల భవిష్యత్తు గుర్తుపెట్టుకుంటారు కానీ ప్రతిపక్ష పార్టీ కానీ ప్రతిపక్ష నాయకులు కానీ లేకుండా చేయాలనుకోవడము మీ యొక్క దుర్బుద్ధిని ఇంతటితో అయినా ఆపి అభివృద్ధి పైన దృష్టి పెడితే ప్రజలందరూ కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారని ఈనాడు కొనసాగుతున్న ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా హెచ్చరిస్తున్నాం.